हेलो फ्रेंड्स वीडियो लो एंतो टेस्टी गा क्रिस्पी गा उंडे क्याबेज पकोड़ीनी एला प्रिपेर चालो चूपिंचबोतुन्नानु। क्याबेज पकोड़ीनी ईवनिंग स्नैक्स गानु लेदंटे राइस की साइड डिश गानु सर्व चेसामंटे इंट्लो वाळ्ळंदरिकी बागा नच्चुतुंदी इष्टंगा तिनेस्तारु। इंका लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम। दीनिकोसम मुंदुगा 150 ग्रामुल क्याबेजीनी वीडियोलो चूपिस्तुन्न विधंगा सन्नगा तरिगि ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। ఉల్లిపాయ ఆప్షనల్, వేస్తే మటుకు టేస్ట్ చాలా బాగుంటుంది। అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న 4 పచ్చి మిరపకాయల్ని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి। ఇది సుమారుగా 60 గ్రాముల వరకు ఉంటుంది। అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి। బియ్యం పిండిని వేసుకోవడం వల్ల పకోడీ క్రిస్పీగా అలాగే తక్కువ ఆయిల్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది। ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కారం, ఉప్పు రుచికి తగినంత, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి। నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఈ క్యాబేజ్ లో అలాగే ఉల్లిపాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకుంటే మనకి వాటర్ అవసరం లేకుండానే ఈ పిండి చక్కగా కలిసిపోతుంది। ఒకవేళ మీకు ఈ పిండి గనుక గట్టిగా అనిపిస్తే జస్ట్ ఒక స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకోండి। ఈ పిండిని కలపగానే మనం పకోడీలు వేసేయాలి, లేకపోతే పిండిలోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి పకోడీలు సరిగ్గా రావు। ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ ని వేడి చేసుకొని దీంట్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని విప్పుకుంటూ పకోడీలు వేసుకోవాలి। ఈ విధంగా విప్పుకుంటూ వేసుకోవడం వల్ల పకోడీ క్రిస్పీగా ఉంటుంది। ఒకవేళ ఈ పిండిని ముద్దలాగా వేసామంటే లోపల సరిగ్గా కాలకుండా పిండి పచ్చిగా ఉంటుంది। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఈ పకోడీని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి। ఇదే విధంగా మిగతా పిండినంతా పకోడీలాగా వేసుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది। దీనిపైకి గార్నిషింగ్ కోసం మనం కొద్దిగా కరివేపాకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని పై నుంచి వేసుకుంటే సేమ్ స్వీట్ షాప్ లో పకోడీ కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।